కానీ మధ్యలో మీకు చేయి నొప్పి వచ్చి వెళ్ళిపోతానని అన్నారు, కన్ఫెషన్ రూమ్కి వెళ్ళి నా వల్ల కాదు పంపించేయండి అని. అప్పుడు అందరూ బాధపడ్డారు, అంటే గేమ్ ఆడలేకపోతున్నానా ఏంటి వాళ్ళు చేతికి. అంటే ఒక సందర్భంకి వచ్చేసరికి 9th వీక్లో ఇప్పుడు శివన్న గేమ్ ఆడలేదు, శివన్ననే మీరు ఆయన సంచాలకుగానే ఉంటున్నాడు అని అంటే శివన్న వెళ్ళిపోతే పని అయితే అనేది వాళ్ళ ఉద్దేశం. వాస్తవంగా శివన్న వెళ్ళిపోయాడు అనుకో, వాళ్ళ టార్గెట్ని ఇక స్టార్ట్ చేయొచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం అయి ఉండొచ్చు. ఏదైనా అక్కడ కాంపిటీషన్ కాబట్టి ఎలాగైనా అయి ఉండొచ్చు. అయితే నాకు కూడా ఏంటంటే ఒకడెవడో చెప్పేవరకు నేను ఎందుకు ఉండాలా? బిగ్ బాస్ హౌస్ అనేది 100% ఇస్తేనే ఉండాలి అక్కడ. గౌతమ్ అమర్దీప్ ఏదో అన్నట్టున్నారు కదా, నువ్వు ఆడట్లేదని సంథింగ్. ఆహా కాదు, ఇక్కడ కోచ్లు ఎందుకు అన్నాడు గౌతమ్? ఓకే, అబ్బాయి అభిమాన అభిప్రాయాన్ని మనం గౌరవించాల్సిందే, అంటే హీ హ్యావ్ ఎ రైట్, అతనికి ఆ రైట్ ఉంది, ఎవరైనా మాట్లాడచ్చు. అర్జున్ అనలేదులేండి, అర్జున్ని నేనే చెప్పాను ఒకవేళ నేను వెళ్తాను అంటే మీరు ఎవరు దయచేసి ఆపొద్దు నన్ను, నాకు నేను నా చెయ్యి నిజంగా ఇప్పుడు కూడా మూర్తి గారు ఇది సెట్ అవ్వాలి ఇంకా వెళ్లే ముందు ఆ ఇష్యూ లేదు కదా. చేజా గేమ్లో జరిగింది, అది గేమ్లో జరగడం, గేమ్లో తగిలింది, అది కూడా ఫూలిష్, నేను నా అనవసరంగా తగిలింది దెబ్బ అది. కానీ బాగా ఎమోషన్ అయిపోయింది మీకు, చేయి పైన వచ్చినప్పుడు అంత ఇబ్బంది పడినప్పుడు, డాక్టర్ గెటప్లో మీ పెద్దాడు వచ్చినప్పుడు కదా. అవును, అది మొత్తం ప్రజలందరూ ఏడ్చారు. నిజంగా నాకు అది అన్బిలీవబుల్, నేను ఎందుకు అనుకోలేకపోయాను. అంటే ఏం జరిగిందంటే అక్కడ ప్రతిరోజు నాకు అది ఎవరొక డాక్టర్ వస్తాడు, ఆర్థోపెడిక్ వస్తాడు, ఆ సిటీలో టాప్ నాచ్ వాళ్ళందరిని తీసుకొచ్చారండి. అసలు ట్రీట్మెంట్ విషయంలో కానీ ఏదైనా సరే బిగ్ బాస్ నెక్స్ట్ లెవెల్. పెద్దోడని గెస్ట్ చేయలే, గెస్ట్ చేయలేదు అంటే అన్ని క్లోజ్ చేశారు, మొత్తం క్లోజ్ చేశారు. హత్కేసే అన్నాడు వాడు, ఈడెవడరా బాంబే నుంచి వచ్చాడేమో అని చెప్పి, ఓకే నేను రోజు ఇది చేస్తాను, ఇది ఇచ్చి బాబు గారు ఇది చేయమన్నారు, ఎక్సైజ్ చేస్తున్నాను, ఓకే గెటింగ్ బెటర్ అని మాత్రమే అన్నాను. నో ప్రాబ్లం, తొందరగానే సెట్ అయిపోద్ది, ఓకే థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి నేను వస్తుంటే వెనకాల నుంచి చిన్నగా అది నాకు వినపడలా, అది అసలు నిజం చెప్పాలి నాకు వినపడలా. మీకు మైక్ ఉంది కాబట్టి మైక్ రిసీవ్ చేసుకోవడం ఎక్కువ ఉంటుంది కదా అని తిరగగానే ఒకసారి వాడి తీసాడండి, చచ్చిపోయింది గుండె. అమ్మో అది నా లైఫ్లో నేను మర్చిపోలేను మూర్తి గారు, ఇప్పుడు తలుచుకున్నా అది ఎమోషన్ అవుతున్నాను నేను. వావ్, సో మీరు ఊహించలేదు అదే బిగ్ బాస్. నేను అంటుంది నేను హౌస్లో ఉన్నప్పుడు కూడా నెక్స్ట్ డే వస్తాను బయటికి అన్నప్పుడు అమ్మ తోడండి ప్రకృతి మీద ఒట్టు, నేను ఎప్పుడు కలుస్తాను నా ఫ్యామిలీని, నా చుట్టాలందరిని ఎప్పుడు చూస్తాను, నా ఫ్రెండ్స్ని ఎప్పుడు కలుస్తాను, ఇంత వ్యావరంగా ఉండేదండి, నిద్ర పట్టేది కాదు నైట్, ఈ వీక్లోకి వచ్చేసాం ఇంకా కలుస్తున్నాం మనం. సో ఆ రిలేషన్షిప్ మధ్య ఉన్న అది తెలపటానికి ఏమో గేమ్, గొప్ప గేమ్ అండి. ఊరికేంటంటే మాట్లాడుకుంటారు అంటే తెలియదు కాబట్టి, కొంతమంది స్క్రిప్ట్ అంటారు. సి ఇక్కడ ఎందుకు సపోజ్ మీలాంటి వాడు మీరే ఉన్నారు, మూర్తి గారే ఉన్నారు, ఎందుకు ఆయనకి అదే ఎట్లా పడితే అట్లా మాట్లాడుకోవటం, ఎట్లా పడితే అట్లా ఇది చేయటం. సో ఏంటంటే ఇది 1.5 అవర్లోనే మీరు చూస్తారు, 1 అవర్లోనే మీరు చూస్తారు, కానీ 24 అవర్స్ చూస్తే మూర్తి గారు యూ విల్ లవ్ ఇట్.